దిశగా నడుస్తుంది. రాజేంద్ర నగర్ జూబ్లీహిల్స్ నుంచి కూడా అభ్యర్థులను నిలుచోబెట్టి కంటెస్ట్ చేయాలి, కంటెస్ట్ చేసి గెలవాలి అనే పట్టుదలతో ఎంఐఎం వస్తుంటే కార్యాచరణ ఎలా ఉంది? మేము కూడా ఎంఐఎం ఎన్ని స్థానాలు నిలబడితే అంత మంచిదనే ఊరుకుంటున్నాం. ఎంఐఎం నిలబడ్డ ప్రతి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆ ఇద్దరు పార్టీలు మళ్ళీ ఒకటై నిలబెడతారా నిలబెట్టరా ఆ బీఆర్ఎస్ ఎంఐఎం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తో మంత్రాలు అవుతున్నాయి, ఖచ్చితంగా మాకు రాజేంద్ర నగర్ జూబ్లీహిల్స్ వదిలేయమని ఓవైసీ గారు అడుగుతున్నారంట. వారు ఎన్ని నిలబెడితే అన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. హైదరాబాద్ లో 24 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ పాత హెచ్ఎంసీ లిమిట్స్ లో ఆ 24 సీట్లలో ఎంఐఎం 7 సీట్లు తప్పించి ఇలా పోటీ బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ అనేది ఇక్కడ లేనే లేదు. ఒకవేళ బీఆర్ఎస్ ఆ 2 సీట్లు కూడా స్నేహపూర్వకంగా వాళ్ళకి వదిలేస్తే మనం ఏది వదిలేసినా భారతీయ జనతా పార్టీకి లాభము. ఆ 24 ఇట్ల ఎంఐఎం పోటీ చేస్తే ఆ 24 సీట్లు సునాయాసంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. వాళ్ళిద్దరు తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీని నిలవరి. అందుకే ఆ తట్టుకోలేకనే ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు ఇడ ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి. వాళ్ళిద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా 24 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని ఇదితోటే వాళ్ళిద్దరు ఒక అవగాహనతోటి పోటీ చేస్తారు.